డ్రగ్స్ కేసు విచారణలో ట్విస్ట్. ఎల్లుండి సిట్ విచారణకు హాజరు కావాల్సిన చార్మి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా తన లాయర్ ను కూడా అనుమతించాలని పిటిషన్ వేశారు. పిటిషన్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చార్మి పిటిషన్ లో ఇంకా ఏమేమి అంశాలున్నాయి, ఎందుకు సడన్ గా ఈ న్యూస్ మళ్ళీ బయటకు వచ్చింది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? చార్మి కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టికల్ 20 సబ్సెక్షన్ 3 ప్రకారం తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆమె పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. పిటిషన్ లో ప్రధానంగా తన ప్రమేయం లేకుండా తన దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దు, హెయిర్ కానీ నెయిల్స్ కానీ ఇంకేమీ కానీ శాంపిల్స్ తీసుకోవద్దని, అంతేకాకుండా విచారణ సందర్భంలో తన న్యాయవాదిని అలో చేయాలని, అంతేకాకుండా ఓన్లీ కేసుకు సంబంధించిన విషయాలు తప్ప వ్యక్తిగత విషయాలను తనను క్వశ్చన్ చేయరాదంటూ ఆమె ప్రేయర్ లో తన పిటిషన్ లో పేర్కొంది. ఎక్సైజ్ శాఖకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆమె పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి చాలా రోజులుగా కోర్టుకు ఎవరో ఒకరు వెళ్తారు అనుకుంటున్న సందర్భంలో చార్మి కోర్టుకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే శాంపిల్స్ తీసుకోవడంపై చాలా అభిప్రాయ భేదాలున్నాయి. బయటికి వచ్చి ఎక్సైజ్ శాఖ అధికారులు వాళ్ళ విల్లింగ్ తోనే శాంపిల్స్ ఇచ్చారని చెప్తున్నారు, కానీ లోపల వేధించి వాళ్ళ ద్వారా విల్లింగ్ లెటర్ తీసుకుని శాంపిల్స్ తీసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. రెండవది, న్యాయవాదులు వచ్చినా వెంబడి ఎవరు వచ్చినా రూమ్ బయటే పెడుతున్నారు, మామూలు విచారణకు న్యాయవాదులను హాజరు చేయడం లేదు అనేది రెండో ఆరోపణ. మూడో విషయానికి వచ్చినప్పుడు కేసుతో సంబంధం లేని వ్యక్తిగత విషయాలను అడిగి వాళ్ళను కొంత విసుగుకు అలాగే ఎమోషన్ కు కూడా లోనయ్యేట్టు చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఈ మూడు ఆరోపణలు చాలా రోజులుగా ఉన్నాయి. వ్యక్తిగతమైన ప్రశ్నలతో శాఖకు సంబంధం ఏంటి, కేసుకు సంబంధమైన విషయాలే మాట్లాడాలి, జరిగిన 3 రోజుల 4 రోజుల విచారణలో కూడా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం వల్లే గంటల తరబడి విచారణ జరిగింది అనేది భావిస్తున్న నేపథ్యంలో చార్మి హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఓవైపు ఎక్సైజ్ శాఖకు తాను హాజరవుతాననే విచారణకు హాజరవుతానని చెప్తూనే ఓవైపు హైకోర్టుకు వెళ్లిన పరిస్థితి ఉంది. ఈ రోజు రిట్ పిటిషన్ దాఖలైంది, ఈ రోజు నెంబర్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ అయినట్టయితే విచారణకు స్వీకరించే అవకాశం తప్పకుండా ఉంటుంది. విచారణకు స్వీకరిస్తే హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు అసలు ఎన్డీపీఎస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే అధికారం ఎక్సైజ్ శాఖకు లేదనే ప్రధాన ఆరోపణ. ప్రధాన చర్చ జరుగుతున్న సందర్భంలో మ్యాటర్ హైకోర్టుకు చేరిందంటే ఖచ్చితంగా దీనిపైన జ్యుడిషియల్లో అంటే వాళ్ళకున్న జ్యూరిస్డిక్షన్ పవర్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చార్మి చెప్పినట్టు ఆర్టికల్ 20(3) తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్తోందని చెప్తోంది. కాబట్టి కోర్టు ఏమంటుందో కూడా చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది. చాలా రోజులుగా అనుకుంటున్నారు ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తే దీని నుంచి ఉపశమనం లభిస్తుంది, కానీ ఎవరు వెళ్లడానికి భయపడ్డ సందర్భాలున్నాయి, ఎందుకులే విచారణకు హాజరవుదామని అనుకున్న సందర్భాలున్నాయి. కానీ ఈ విచారణ జరుగుతున్న తీరు, గంటల తరబడి వాళ్ళని ప్రశ్నిస్తున్న తీరు, అంతేకాకుండా లోపలికి వెళ్లిన తర్వాత వాళ్ళను బెదిరించి శాంపిల్స్ తీసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు చార్మి హైకోర్టుకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఈమె ఎప్పుడు ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళినట్టయితే వాళ్ళ విచారణ నుంచి మినహాయింపు ఉండేది కావచ్చు అని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కోర్టుకు వెళ్లిన సందర్భంలో మళ్ళీ ఎక్సైజ్ శాఖ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనేది మనము చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ ఇప్పుడు ఒకవేళ కోర్టుకు వెళ్తే కోర్టు ఇన్వాల్వ్ అయ్యి మీరు అలాంటి విచారణ జరపదు, అసలు చార్మి వ్యవహారంలో కేవలం ఆర్టికల్ 20(3) మాత్రమే ఆమె అప్లై చేసింది, అంటే ఆమె ప్రేయర్ లో పేర్కొంది, ప్రేయర్ లో పేర్కొన్న ప్రకారం ఓన్లీ తన 3 డిమాండ్స్ ను పెట్టింది. దీంట్లో 3 ఎక్సైజ్ శాఖ అంటే అఫీషియల్ గా మాత్రం ఎక్కడ శాంపిల్స్ వాళ్ళు పర్సనల్ గా తీసుకోవడానికి అసలే హక్కు లేదు. రెండవది, న్యాయవాదిని అలో చేయాలనేది మాత్రం కొంత పరిశీలించాల్సిన అంశం. మూడవది, వ్యక్తిగత ప్రశ్నలు. మరి ఇవన్నిటికీ హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయి, నిజంగానే చార్మి ప్రేయర్ ని వాళ్ళు కన్సిడర్ చేస్తారా, చార్మి యొక్క అభ్యర్థనను మన్నించి ఎక్సైజ్ శాఖకు హైకోర్టు ఏమైనా డైరెక్షన్స్ ఇస్తుందా చూడాల్సిన అంశం. ఒకవేళ హైకోర్టు డైరెక్షన్స్ వచ్చినట్టయితే ఇప్పటికైతే ఎక్సైజ్ శాఖ వాళ్ళు మేము ఎవరిది ఇండివిజువల్ గా తీసుకోవట్లేదు, అంటే శాంపిల్స్ మా ఇష్టపూర్వకంగా తీసుకోవట్లేదు, వచ్చిన వ్యక్తి విల్లింగ్ ఉంటే తీసుకుంటామని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి నిజంగానే విల్లింగ్ ఉన్నారా లేరా, లేక బెదిరించి తీసుకున్నారా అనేది ఒకటైతే, న్యాయవాదులు మాట్లాడే సందర్భంలో అసలు వాళ్ళు తీసుకునే శాంపిల్స్ చెల్లనిరవు, పోలీసు కస్టడీలో ఉన్న సందర్భంలో ఎవరి దగ్గర తీసుకున్నా కానీ అది స్టేట్మెంట్ అయినా కావచ్చు, కన్ఫెషన్ అయినా కావచ్చు, ఎవిడెన్స్ అయినా కావచ్చు, ఆఖరికి శాంపిల్స్ అయినా కావచ్చు, తీసుకునే అధికారం లేదు.
కేవలం మద్యం తాగిన వాళ్లను డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్న సందర్భంలో మాత్రమే మెడికల్ టెస్ట్ కు పంపే అధికారం అధికారులకు ఉంటుంది, పోలీస్ వ్యవస్థకు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కు ఉంటుంది. తప్ప మరి ఏ కేసులో వాళ్ళకి శాంపిల్స్ తీసుకునే అధికారం లేదు. రేపు కోర్టులకు వెళ్లిన సందర్భంలో ఇప్పుడు శాంపిల్స్ ఇచ్చిన వాళ్ళే రేపు కోర్టుకు వెళ్లిన తర్వాత పోలీసుల సమక్షంలో బెదిరించారు, పోలీసులు బెదిరించారు, శాంపిల్స్ ఇవ్వాలని మీ విల్లింగ్ ప్రకారం ఇవ్వాలి సంతకం పెట్టు అంటే పెట్టాను, అందరు పోలీసులు చుట్టూ ఉండేసరికి భయపడిపోయాను, నన్ను కొడతానని బెదిరించేసరికి భయపడిపోయి శాంపిల్స్ కు విల్లింగ్ చూపించానని చెప్పే అవకాశం ఉంటుంది. సో ఈ మొత్తం ఆరోపణల నేపథ్యంలో వ్యవహారం మాత్రం హైకోర్టుకు చేరిందని చెప్పుకోవచ్చు. తదుపరి విచారణ ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు చార్మికి సంబంధించిన రిట్ పిటిషన్ అలో అయితే, అంటే రిట్ పిటిషన్ ఒకవేళ ఫస్ట్ నెంబర్ విచారణ స్వీకరించినట్టయితే ఆ తర్వాత ఆమె విచారణ కూడా ఎల్లుండే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె అంటే ఈ రోజు రేపట్లో ఆర్డర్ వస్తేనే ఆమెకి కొంత ఉపశమనం ఉంటుంది. అధికారులు చెప్తున్న దాన్ని బట్టి అధికారికంగా బ్లడ్ శాంపిల్స్ మేము విల్లింగ్ కాదు అంటున్నారు కాబట్టి, కానీ విల్లింగ్తో శాంపిల్స్ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఒకటి, రెండు, వ్యక్తిగత విషయాలు వెల్లడించేందుకు ఎంక్వైరీ చేస్తున్నటువంటి అధికారుల ముందట వ్యక్తిగత విషయాలు చెప్పేందుకు ఎవరు విల్లింగ్ లేరు. తోడుగా అడ్వకేట్ తీసుకుపోవడానికి చాలా మంది ప్రయత్నం చేశారు కానీ అధికారులు దాన్ని అలో చేయలేదు. సునీల్, అయితే ఇప్పటి వరకు పూరి జగన్నాథ్, శ్యాంకే నాయుడు, సుబ్బరాజు, తరుణ్ విచారణ కొనసాగింది. అయితే ఈ విచారణలో వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు మేము స్వచ్ఛందంగా వాళ్ళకి సహకరిస్తున్నాము సిట్ అధికారులకి అని కొంతమంది చెప్పారు. పూరి జగన్నాథ్ కూడా మళ్ళీ సిట్ అధికారులు పిలిస్తే నేను వెళ్తాను, వాళ్ళకి సహకరిస్తాను అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు, బెదిరించి మాతో ఇవన్నీ తీసుకుంటున్నారని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. అయితే చార్మిక ఆ ఊహ ఎందుకు వచ్చింది అనే కోణంలో ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందా? అంటే ఎవరు కూడా బయటికి చెప్పలేదు, సిట్ అధికారులు అడిగేవి కూడా బయటికి చెప్పొద్దు అని కూడా ఒక కండిషన్ పెడతారు. సో ఎందుకు తను ఇలా విచారణకు హాజరైనప్పుడు పోలీసులు గానీ ఎక్సైజ్ శాఖ గానీ విచారణకు హాజరైనప్పుడు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. జనరల్ గా ఎంత గొప్ప వాళ్ళైనా లేకపోతే ఎంత అనుభవం ఉన్న వాళ్ళైనా జనరల్ గా పోలీసు విచారణ అంటే భయపడతారు. భయపడే సందర్భంలో వాళ్ళు లోపలికి వెళ్లిన తర్వాత అడిగే ప్రశ్నలు బయటికి చెప్పొద్దని ఎవరైనా విచారణ జరిపిన అధికారులు చెప్తా ఉంటారు. కానీ ఎవరు విల్లింగ్ గా వచ్చి తమను వేధించారని చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది డ్రగ్స్ కేసు, ఈ కేసులో ఇరుక్కుంటే రేపొద్దున అధికారులు ఏం చేస్తారో, తమను అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతారో, ఇంకేం ఫర్దర్ గా ఏం ఇన్వెస్టిగేషన్ లో మమ్మల్ని ఎలా ఇరికిస్తారో అనే బాధ భయం తో భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటికి చెప్పే అవకాశాలు ఉండవు. మనం అనుకున్నట్టు కేవలం అధికారులు మాత్రమే విల్లింగ్ గా ఇచ్చారు అని చెప్తున్నారు కానీ బయటికి వచ్చి మీడియాతో మాట్లాడిన వ్యక్తులు ఎవరు? నిన్న తరుణ్ కావచ్చు, మన నవదీప్ కావచ్చు, వీళ్ళిద్దరు ఖచ్చితంగా మీడియాతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు కేవలం ఇది డ్రగ్స్ అనేది చాలా పెద్ద సమస్య, దీన్ని ఎరాడికేట్ చేయాలి, చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది, అందులో భాగంగానే వాళ్ళు విచారణకు పిలిచారు, మేము వచ్చాము, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాము, వాళ్ళు తిరిగి పిలిస్తే మళ్ళీ వస్తాం. ఇదే మనం నిన్న నవదీ చెప్పిన సమాధానం చూడొచ్చు, మన తరుణ్ చెప్పిన సమాధానం, రెండు సమాధానాలు సేమ్. అదేదో వాళ్ళకి ఏదో డ్రాఫ్టింగ్ చేసి డైలాగ్ రాసిస్తే వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ చార్మిక అనుమానం ఎందుకు వచ్చింది అనేది మీరు ప్రశ్న అడిగారు. దానికి చార్మిక అనుమానం ఎందుకు వచ్చిందంటే ఈ నలుగురిలో ఎవరు ఒకరు షేర్ చేసుకున్న పరిస్థితి, అంటే ఎక్సైజ్ శాఖ విచారణ అనేది వేధింపు ధోరణిలో ఉంది. తమకు అవసరం లేని విషయాలను ప్రశ్నించి అనవసరంగా సమాధానాలు చెప్పించి సమయం వృధా చేసి గంటలు గంటలు కూర్చోబెట్టి పేషెన్స్ టెస్ట్ చేస్తున్నారు. ఏదో ఒకటి వాళ్ళు ఏదైతే రాబట్టాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏదైతే సమాధానం ఆశిస్తున్నారో ఆ సమాధానం రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా వేధిస్తున్నారు, న్యాయవాదులను లోపలికి అనుమతించట్లేదు, అంతేకాకుండా బలవంతంగా శాంపిల్స్ తీసుకుంటున్నారని వాళ్ళు ఖచ్చితంగా ఈ నలుగురిలో ఎవరో షేర్ చేసుకున్న పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. సో దాని దృష్టిలో ఉంచుకునే చార్మి ఈ విషయాల పైన కోర్టుకు వెళ్లిన పరిస్థితి ఉంది. ఒకవేళ సాఫీగా ఇన్వెస్టిగేషన్ సాగినట్టయితే పిలిచిన వాళ్ళను అధికారులు అంటున్నట్టు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికి అంత కూల్ గా జరిగినట్టయితే ఈరోజు చార్మి హైకోర్టుకు వెళ్లే పరిస్థితి ఉండకపోయింది. కానీ ఈరోజు చార్మి కోర్టుకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఆమె రిలీఫ్ కోసం వెళ్ళిందని మాత్రం చెప్పుకోవచ్చు. విచారణకు ఒకవైపు హాజరవుతారు, విచారణకు హాజరు కాను అనేది ఎక్కడ చార్మి చెప్పట్లేదు. విచారణకు హాజరవుతాను కానీ నిబంధనలు పాటించట్లేదు ఎక్సైజ్ శాఖ, ఈ నిబంధనలు పాటించాలని తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారాలు చెప్పింది. అంతేకాకుండా చాలా సార్లు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి, ఎవరు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎప్పుడు విచారణ జరిపినా కోర్టు అనుమతి లేకుండా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దు, లేకపోతే ఎలాంటి మెడికల్ టెస్టులు చేయొద్దు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, దాన్ని అనుసరించట్లేదు అనేది ఆమె ఆరోపణ. రెండవది, వ్యక్తిగత విషయాలు అడగడం కూడా
సబబు కాదు. ఎందుకంటే కేసుకి ఇన్వెస్టిగేషన్ సంబంధం లేని విషయాలను రావద్దు అనేది ఒకటి. మూడోది న్యాయవాది ఎదుట తన విచారణ. న్యాయవాది ఎదుట అనేది మనం ఈ మధ్య కాలంలో చూసినట్టయితే అరెస్ట్ అయ్యి రిమాండ్ కు వెళ్లిన వాళ్ళను మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకున్న సందర్భాల్లో కోర్టులు స్పెసిఫిక్ గా చెప్తున్నాయి, మీరు విచారించేటప్పుడు పోలీస్ జుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడే మీరు విచారించేటప్పుడు న్యాయవాది ద్వారా విచారించాలి, న్యాయవాది ఎదుటే జరగాలి. సమయం చెప్తా ఉన్న సందర్భాలు ఉన్నాయి, ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల వరకు చేయాలని. అంతేకాకుండా మెడికల్ టెస్ట్లు కోర్టు ముందు హాజరుపరిచే ముందు అసలు ఇక్కడ అరెస్ట్ జరగలేదు, జుడిషియల్ కస్టడీలోకి పోలేదు, డైరెక్ట్ పోలీసులు పిలిచి సమయం సందర్భం లేకుండా సమయం పాటించకుండా గంటలు గంటలు విచారిస్తున్నారనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే వాళ్ళు కోర్టుకు వెళ్లిన పరిస్థితి ఉంది. కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. కోర్టులో అంటే ఆమె చేసిన అంటే చార్మి చేసినటువంటి అప్పీల్ ఏదైతే ప్రేయర్ ఉందో కోర్టు ముందట, అదైతే చాలా మంది న్యాయవాదులు చెప్తున్నారు అదైతే రీజనబుల్ గా ఉంది. ఆమె అడుగుతున్నటువంటి ప్రతి హక్కు ఆర్టికల్ 20లో అదే చెప్తా ఉన్నారు, ఆర్టికల్ 23లో అదే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆమెకు పాజిటివ్ గానే ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖకు డైరెక్షన్స్ ఇస్తుంది కోర్టు అని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చూడాలి, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే 10:30 కోర్టు స్టార్ట్ అయితే 11:30 పిటిషన్ సబ్మిట్ చేసారా, పిటిషన్ కి నంబర్ అయితే అది విచారణకు వస్తుంది. ఎందుకంటే ఎల్లుండే కేసు ఉంది కాబట్టి కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా పిటిషన్ నెంబర్ అవుతుంది. నెంబర్ అయిన తర్వాత దాని మీద విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. విచారణ జరిగిన తర్వాత హైకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ పైన విచారణ ఆధారపడి ఉన్నదని మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.